ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. త్వరలో మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఇక మనకి ఇందులో ఇంజనీరింగ్ పోస్టులు ఏవేవి ఉంటాయి, ఉన్నట్లయితే వాటి యొక్క అర్హత ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక మున్సిపాలిటీ ఉద్యోగాలతో పాటు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్కి సంబంధించి, దానికి సంబంధించిన లింక్ అనేది వీడియోకి ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మున్సిపల్ డిపార్ట్మెంట్లో గల ఉద్యోగుల్ని మొత్తంగా 6 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఒక క్లాస్ కింద డివైడ్ చేశారు. ఇక ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకు 2 రకాల ఉద్యోగాలు అనేవి గలవు. అందులో చూసినట్టయితే మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్సు. ఇక ఈ 2 రకాల ఉద్యోగాల భర్తీ అనేది రాబో నోటిఫికేషన్లో జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండాలి, లేదన్నట్లయితే బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదన్నట్లయితే బ్యాచిలర్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక వీరి యొక్క పే స్కేల్ చూసినట్టయితే మనకు 37,100 నుంచి 91,450 వరకు ఉంటుంది. ఇక మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులు జోనల్ వైజ్ ఫిల్ చేసే పోస్ట్ ఫ్రెండ్స్, నాన్ గెజిటెడ్ హోదా కింద ఉంటాయి. నెక్స్ట్ ఇక అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సేమ్ మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ సివిల్ లేదా మెకానికల్ చేసి ఉండాలి, లేదన్నట్లయితే బ్యాచిలర్ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన బేసికల్ చూసినట్టయితే 31,460 నుంచి 84,970 వరకు ఉంటుంది. ఈ పోస్ట్ కూడా జోనల్ వైజ్ ఫిల్ చేసే పోస్టులు అనమాట. ఇవి కూడా నాన్ గెజిటెడ్ ఓర్డర్ కింద ఉండే పోస్టులు ఫ్రెండ్స్. ఇక మిగతా ఇంజనీరింగ్ సర్వీసెస్లో కింది స్థాయి ఉద్యోగులు ఉండే వాటిని మున్సిపల్ సర్వీసెస్ కింద చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో నేను మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.